ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరపున మరి గత 5 సంవత్సరాలుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఒకే ఒక్క డిమాండ్తో పోరాటం చేస్తున్నటువంటి ఏకైక సంఘం ఏపీ సిపిఎస్సిఏ. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలే పరిష్కారమే లక్ష్యం, పాత పెన్షన్ సాధనే లక్ష్యం అనేటువంటి లక్ష్యంతో ఈ సంఘం అనేది ఏర్పడింది. ఏపీ సిపిఎస్సిఏతో కలిసి పోరాడదాం, పాత పెన్షన్ విధానాన్ని సాధిద్దాం. ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఎలా చూసుకోవాలి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం అనేది జరిగింది. అయితే వాళ్ళు సిపిఎస్ ఉద్యోగుల్లో సుమారుగా 99% మంది, 100లో 99% మందికి మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఉండటం అనేది జరుగుతుంది. కానీ మిస్సింగ్ క్రెడిట్స్ అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మరి వాళ్ళందరికీ అవగాహన కోసం ఈరోజు ఏపీ సిపిఎస్సి తరఫున ఒక చిన్న వీడియోను చేయబోతున్నారు. అదేవిధంగా చేయబోయే ముందు ఇటీవల మా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసి మరి పదవీ విరమణ చేసినటువంటి ఎంఈ కోటేశ్వరరావు గారు అనారోగ్య కారణం చేత చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లాలో మరి మేము నిర్వహించినటువంటి సిపిఎస్ రద్దు కోసం చేసిన కార్యక్రమాలు అన్నింటిలో యాక్టివ్గా పాల్గొని మరి చేయడం అనేది జరిగింది. నా పేరు గుర్రం మురళీమోహన్. నేను ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ జిల్లా మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం నేను రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఇక్కడ నా సెల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది, 9493442748. మీరు చెప్పినట్లయితే మీకు తప్పనిసరిగా సందేహాలు నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఈరోజు ఈ వీడియోలో మరి ఈ వీడియోలో మనం అందరం కూడా చూడటం వల్ల తెలుసుకోబోయేటువంటి అంశాలు ఏమనగా, ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల్లో 99% సిపిఎస్ ఉద్యోగులకు మిస్సింగ్ గ్రేడ్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాళ్ళకి తెలియదు అని అంటే వాళ్ళకి సిపిఎస్ ఖాతాని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చూసుకోవాలని తెలియకపోవడం అనుకుంటారు. అది మాత్రం వాస్తవం. మరి అది సులభంగా ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. మొదటిగా ఏంటంటే ప్రతి సిపిఎస్ ఉద్యోగి మిస్సింగ్ గ్రేడ్స్ని ఎలా గుర్తించాలి, అదేవిధంగా మరి మిస్సింగ్ క్రెడిట్ ప్రొఫార్మాను ఎలా నింపాలి, మరి అదేవిధంగా మిస్సింగ్ క్రెడిట్స్ను ఎలా జమ చేస్తారు, మరి సిపిఎస్ ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ అని ఎక్కువగా ఏ పీరియడ్లో ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి ఈరోజు మీరు అందరూ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇటీవల మా గుంటూరు జిల్లా తరఫున వ్యాప్తంగా మరి అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు మరి వైద్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి, మరి అదేవిధంగా మరి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో డిప్యూటేషన్ అయిపోయి ఫారెన్ సర్వీస్ కింద వెళ్తున్న వాళ్ళకి మరి మిస్సింగ్ క్రెడిట్స్ అని బాగా ఎక్కువగా ఉన్న కారణం చేత మరి అందరికీ సంబంధించి మరి సిపిఎస్ ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ను వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలి అని చెప్పని నేను ఇటీవల మరి రాష్ట్ర ఖజానా అధికారి డైరెక్టర్ గారు అయినటువంటి బిఎల్ హనుమంతరావు గారికి మరి సమస్యను పరిష్కరించాలి అని వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి దాని సారందుకు మరి చక్కగా స్పందించి త్వరలోనే మరి వీళ్ళకి సంబంధించి ఒక జీవోను కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఇటీవల హెచ్ఓడీలకు మాత్రమే మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించి మరి జీవో అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులకు కూడా ఈ జీవో మెన్షన్ చేయమని చెప్పని కోరడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మనం సిపిఎస్ ఉద్యోగులు అసలు మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి అసలు ఉన్నాయా లేవని తెలుసుకోవాలంటే మనం ఎలా గుర్తించాలి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే HTTPS అంటే ఇక్కడ CRENSDL.com CRA ఈ వెబ్సైట్లో మీరు గూగుల్లో కానీ సెల్ ఫోన్లో కానీ మీరు సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించి అక్కడ మరి పైన ఇచ్చిన లింక్ మీద అంటే ఈ లింక్ మీద ప్రాన్ నెంబర్ను మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే చాలామంది సిపిఎస్ ఉద్యోగులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు చాలామంది ఫోన్ చేసి సార్ మేము పాస్వర్డ్ మర్చిపోయాము, మా పాస్వర్డ్ కొట్టినా కానీ అది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పని అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే 1 నెల తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాణం గుడ్డ దగ్గర ఉన్నటువంటి సింబల్ దగ్గర రీసెట్ పాస్వర్డ్ అనేది దానిలోగా మనం క్లిక్ చేసుకుని
మళ్ళీ మీ ప్రాన్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని రెండుసార్లు పాస్వర్డ్ ఎంటర్ చేసిన మీ సెల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పాస్వర్డ్తో మనం కనుక ఇట్లా సబ్స్క్రైబర్ దాంట్లోకి వచ్చి మనం కనుక మరి ప్రాన్ నెంబర్ పాస్వర్డ్ కనుక క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ క్యాప్చా కనుక క్లిక్ సబ్మిట్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. మరి సిపిఎస్ మిత్రులారా, మనం గమనించవలసిన అంశం ఏంటంటే మరి దీన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ సబ్స్క్రైబర్స్ దాంట్లో మాత్రమే లాగిన్ అవ్వాలి, కింద నోడల్ ఆఫీసర్కి సంబంధించి అది డిడిఓలకు సంబంధించింది మాత్రమే, అది మనకు సంబంధించింది కాదు. సబ్స్క్రైబర్స్ దాంట్లో మాత్రమే లాగిన్ అయ్యి మనం క్లియర్గా చూసుకోవాలి. మరి అది ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీరు పదే పదే 5 సార్లు కన్నా కన్నా మించి గనక మీరు లాగిన్ అవడంలో కనుక పదే పదే 5 సార్లు కన్నా మించి రాంగ్ కనుక పాస్వర్డ్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క ప్రాన్ అకౌంట్ అనేది లాక్ అనేది పడటం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా సిపిఎస్ ఉద్యోగ మిత్రులారా, మీరు పాస్వర్డ్ ఇచ్చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయగలరు. మరి స్టెప్ 1 అనేది మీకు అర్థమైంది కదా ఎలా చేయాలో, మరి స్టెప్ 2కి వెళ్దామా? ఇక్కడ మీరు చూసినటువంటి వాటిలో క్లిక్ చేయగానే ఇక్కడికి లోపలికి రాగానే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ మరి ఆన్లైన్ పక్కనే ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ అని రావడం జరుగుతుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ అని వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ చేసిన విధంగా ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మీద మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ మీద క్లిక్ చేసినట్లయితే మరలా సెకండ్ దానిలో స్టెప్లో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మీద కనుక మనం కనుక క్లిక్ చేసినట్లయితే మనకి థర్డ్ స్టెప్లో భాగంగా ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతాయి. వాటిలో ఫైనాన్షియల్ ఇయర్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఉదాహరణకి ఇక్కడ ఝాన్సీ రాణి గారికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కలుగుతుంది మనకు 2012 నుంచి మాత్రమే, మనకు 2011 నుంచి మాత్రమే మన సిపిఎస్ ఉద్యోగుల ఖాతా ప్రాణ అనేవి ఉండవనే జరిగింది. అంతకు ముందనేవి లీసీ డేటా కింద 2004 సెప్టెంబర్ 1 నుంచి, అదేవిధంగా మార్చి 31, 2011 వరకు ఆ డేటా అంతా కూడా టోకెన్ నెంబర్స్తో కట్ అయినటువంటి వాటి సంబంధిత డీడీఓలు మెయింటైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్వార్టర్ సంబంధించి ఆలా లేకపోతే టైప్స్ సంబంధించి టైర్ 1 అని ఉండడం జరుగుతుంది. టైర్ 1 గమనించవలసిన అంశం టైర్ 1 అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్ వేసేటువంటి దాన్ని టైర్ 1 అని పిలుస్తారు. టైర్ 2 మనకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది కాదు. అదేవిధంగా ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నప్పుడు ఒకవేళ సంవత్సరానికి సంబంధించి 2019-20 కావాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ బాణం గుర్తు దిగినటువంటి దీని మీద కనుక ఇలాగైనా క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 తర్వాత 17 వచ్చింది, 16-17 అని చెప్పి రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి జనరల్ స్టేట్మెంట్ అనేటువంటి దాని మీద ఇక్కడ కనుక ఫైనాన్షియల్ ఇయర్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడు జనరల్ స్టేట్మెంట్ క్లిక్ చేస్తే ఇలా మనకు సంబంధించి మన వివరాలన్నీ కూడా ప్రత్యక్షం అవడం అనేది సైట్లో జరుగుతుంది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే దీనిలో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ బాణం దగ్గర ఉంటున్న వాళ్ళలో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ పీడిఎఫ్ ఫైల్గా మనం డౌన్లోడ్ చేసినట్లయితే మనం ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అన్ని నెలల అమౌంట్ కూడా ఏప్రిల్లో ఇవి ఎలా ఇక్కడ రైట్ టాప్ కార్నర్లో పీడిఎఫ్ అని కనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే దాంట్లో ఇలా ఉంటుంది అనమాట, సింపుల్గా ఎక్సెల్ లేకపోతే పీడిఎఫ్ లేదా ప్రింట్ అని అడుగుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. ఒకవేళ పీడిఎఫ్ అంటే మనం స్టోర్ చేసుకోవడం అవకాశం ఉంటే పీడిఎఫ్ ఫైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సంబంధించి తెలుగు కావాలంటే తెలుగు వస్తుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ వస్తుంది. అన్ని భాషల లాంగ్వేజ్లో కూడా ఈ మనకి స్టేట్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ పీడిఎఫ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ ఫైనాన్స్ ఇయర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మన ప్రింట్ రూపంలో కానీ లేకపోతే దీని రూపంలో తీసుకోవడానికి అనువుగా ఎన్ని కూడా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టేట్మెంట్లో ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందంటే 1 ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనగా ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు మనకు దాంట్లో ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఇక్కడ ఇట్లా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి ఉన్నాయి చూసారా మీ అందరు కూడా 2019 అని, ఎప్పుడు ఏ నెలకి ఎక్కడ అలా పండి, ఏ నెలలో ఎక్కడ ఏ ట్రెజర్ నుంచి డబ్బులు పండాయి, మనకు సంబంధించిన ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అదేవిధంగా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది కూడా దీనిలో మరి మొత్తం అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మరి అన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ప్రింట్ తీసుకుని శాలరీ కార్డుతో కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 60తో కానీ పోల్చుకుని మిస్సింగ్ క్రెడిట్స్ను మనం అందరం కూడా గుర్తించవచ్చు అన్నమాట. మరి ఇక్కడ మీరు ఇద్దరికి సంబంధించి మరి స్టాఫ్ నర్సు హెల్త్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులకు సంబంధించి ఒక మేడం గారు వెంకటరమణ మేడం గారు ఈమె నగరం పేసీలో
మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు ఈ మేడం గారు. మరి ఈ స్టేట్మెంట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ స్టేట్మెంట్లో మనం పరిశీలించినట్లయితే మేడం గారికి 22వ తారీఖున స్టేట్మెంట్ తీయడం జరిగింది. నేను మేడం గారి అమౌంట్ 496,027 రూపాయలు ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈజీగా ఇంకోటి గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి మనతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి చూసుకోవాలి. 51 మేడం గారికి ఉండడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ బీసీ దాంట్లో ఏబి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మేడం గారికి 395,016 రూపాయలు అనేవి ఉండడం జరిగింది. టోటల్ విత్డ్రా హ్యాస్ అక్టోబర్ 22,000 ఇక్కడైనా ఏదైనా పార్షల్ విత్డ్రా కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ కూడా ఇక్కడ మేడం గారికి సూచించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడ గెయిన్ లాస్ అనేది కూడా ఏ ప్లస్ బీసీ అని చెప్పి ఇక్కడ గెయిన్ ఆ లాస్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేడం గారితో పాటుగా సేమ్ 2005వ సంవత్సరంలో ఉద్యోగులు చేయనట్టు ఇంకో మేడం గారి ఖాతాలో ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ మేడం గారు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో మరి స్టాఫ్ నర్స్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఝాన్సీ రాణి మేడం గారు. మరి ఆ ఝాన్సీ రాణి మేడం గారికి మరి అదేవిధంగా అదే రోజు మనం చూసినట్లు ఇక్కడ స్టేట్మెంట్లు ఇక్కడ పైన కింద చూసిన 1,40,046,429 రూపాయలు అనేవి మేడం గారి ఖాతాలో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడం గారి 157 ఉన్నాయి. కానీ టోటల్ కాంట్రిబ్యూషన్ సంబంధించి నవంబర్ 1 డేట్ సంబంధించి 8,17,257 రూపాయలు అనేవి వచ్చినాయి. టోటల్గా గెయిన్ లాస్ అంటే మేడం గారికి 429,000 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మరి మేడం గారికి మరి వెంకటరమణ మేడం గారికి మరి ఝాన్సీ రాణి మేడం గారికి మనకి తేడా ఏంటో ఒకసారి మనందరం కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ గమనించినట్లయితే వెంకటరమణ మేడం గారికి సంబంధించి మరి నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ సంబంధించి 51 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఝాన్సీ రాణి గారికి సంబంధించి 157 అనేవి ఉండడం అనేది తేడా జరిగింది. అయితే ఇద్దరి మధ్యనటువంటి తేడా ఎంత? యాక్చువల్గా 106 కాంట్రిబ్యూషన్స్ అనేవి వెంకటరమణ మేడం గారికి క్రెడిట్ అనేది కాలేదు. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్, మేడం గారికి సంబంధించిన వాల్యూ ఆఫ్ మరి ప్రాన్ ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అనగా 496,027 రూపాయలు అనేవి ఉండడం జరిగింది. మరి అదేవిధంగా మేడం గారిది ఝాన్సీ రాణి మేడం గారిది 12,46,429 రూపాయలు జరిగింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరు ఒకే రోజు ఉద్యోగంలో చేరారు. కానీ ఇక్కడ మరి అమౌంట్ అనేది ఎంత తేడా ఉందో అబ్జర్వేషన్ చేశారా? మరి మేడం గారికి 106 కాంట్రిబ్యూషన్స్ అనేవి పడలేదు. మరి తేడా ఇక్కడ గమనించినట్లయితే 750,000 రూపాయల దాకా మరి వెంకటరమణ మేడం గారికి పడాలి. మరి ఎందుకని పడలేదు? అసలు దీనికి అలా ఇవ్వరా? ఎందుకని మరి వెంకటరమణ మేడం గారికి ఇంత అమౌంట్ అని ఎందుకు క్రెడిట్ కాలేదు? మరి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి అంటే ఏం చేయాలి వెంకటరమణ మేడం గారు? ఒకసారి చూద్దాం. ఇక్కడ మరి మనం చూసినట్లయితే జీవో నెంబర్ 131 ప్రకారం ఫారెన్ సర్వీస్ వారికి వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 10% కాంట్రిబ్యూషన్ వారి జమ చేయాలి. ఇక్కడ మేడం గారు ఏం చేశారంటే వైద్య విధాన పరిషత్ అని చెప్పని దాంట్లో మేడం గారు మరి స్టాఫ్ నర్సుగా మేడం గారు పనిచేయడం జరిగింది వెంకటరమణ గారు. మరి అదేవిధంగా కొంతమంది మిత్రులు మా మిత్రులు కూడా సర్వశిక్ష అభియాన్ దాంట్లో మరి పనిచేసినప్పుడు వాళ్ళకు కూడా కాంట్రిబ్యూషన్ మరి నాతో పాటు ఉద్యోగంలో చేరిన దాంట్లో సుమారుగా 13 లక్షలు ఉన్నాయి సార్, దాంట్లో 6 లక్షలు 7 లక్షలు మాత్రమే అమౌంట్ అనేవి ఉండటం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మరి వైద్య విధాన పరిషత్లో వెంకటరమణ గారు పనిచేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన 10% ఉద్యోగుల మరి సంబంధించిన 10% చలానా మేనేజ్మెంటు 10% చలానా తీసుకుని రాష్ట్ర ఖజానా శాఖను అంటే విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానా కార్యాలయాన్ని కనుక సంప్రదించినట్లయితే అక్కడ వాళ్ళు మరి అవన్నీ కూడా శలానా నెంబరు అన్నింటినీ కూడా చూసి అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని మరి వాళ్ళ దాంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సిపిఎస్ ఉద్యోగులు మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి ఎక్కువగా 2004 సెప్టెంబర్ 1 నుండి 2011 మార్చి పోయటం అనేవి మధ్య అనేవి కలవన్నమాట. ఎందుకంటే ఆ టైంలో డేటా అనేది అంతా కూడా మాన్యువల్గా రాసి మరి సిపిఎస్ ఉద్యోగులు ఎలా ఉంచాలి ఏమిటి అనేది ఎన్ఎస్డిఎల్ సరైన విధి విధానాలు రాకపోవడం వల్ల మరి ఎక్కువగా మిస్సింగ్ క్రెడిట్స్ అనేవి సిపిఎస్ ఉద్యోగులకి మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడే ఎక్కువగా ఉండడం అనేది జరిగిందనమాట. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే చిత్రమైన విషయం ఏంటంటే చాలామంది సిపిఎస్ ఉద్యోగులకు మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్న విషయం అనేది తెలియదు అనమాట. అసలు ఎలా చూసుకోవాలో కూడా చాలామందికి ఎలా లాగిన వాళ్ళో కూడా తెలియదు. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మ్ అనేది ఈ విధంగా ఉండటం అనేది జరిగింది. ఇక్కడ ఈ విధంగా మిస్సింగ్ క్రెడిట్స్కి సంబంధించి మనకి ఎలా చేయాలి ఏంటి అనేది సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనిలో ఇక్కడ స్టేట్మెంట్ షో ద సబ్స్క్రిప్షన్ పర్టికులర్స్ అండర్ ఎన్పిఎస్ అండ్ సిపిఎస్ టు ద సబ్మిటెడ్ టు ద మరి కన్సర్న్డ్ ట్రెజరీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అని ఫస్ట్ కాలంలో ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు నా పేరు జి మురళీమోహన్,
ఎస్ఏఎస్ఎస్ మరి ఎంప్లాయ్ ఐడికి సంబంధించి కానీ నేను ఎక్కడ పనిచేస్తున్నాను అంటే జడ్పీహెచ్ఎస్ పీజీ పాల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి ట్రెజరీ ఐడి 0648537. మరి అదేవిధంగా మరి నా ప్రాన్ నెంబర్ అనేది ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. ఆ దానిలో మరి అదేవిధంగా ఏ రోజు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎప్పుడు నేను అపాయింట్మెంట్ అయ్యానంటే స్కూల్ అసిస్టెంట్గా 11/11/2007 నేను అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. మరి డిసిగ్నేషన్ ఆఫ్ ద డీడీఓ, మా డీడీఓగా నా జీతాన్ని డ్రాయింగ్ మా డిస్పర్స్మెంట్ డ్రాయింగ్ ఆఫీసర్గా మా ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి హెచ్ఎం అని రాయాలన్నమాట. అదేవిధంగా మా స్కూల్కు సంబంధించినటువంటి డీడీఓ కోడ్ అనేది 0609030801 అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఈ కాలంలో ఫిలప్ చేస్తానప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమనగా, ఇక్కడ మీకు నేను ముందుగానే అన్ని కాలమ్స్ అంటే ఎక్కువ టైం పడుతుందని ఒక కాలానికి సంబంధించి ఉదాహరణగా నేను చెప్పడం జరిగింది. శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ అంటే పలానా ఉదాహరణకు ఒక నెలలో డిసెంబర్ 2019లో మరి నాకు సంబంధించి మిస్సింగ్ క్రిప్ట్ ఉందనుకున్నాం, అప్పుడు నా బేసిక్ పే ఎంత ఉందనుకున్నాం ఉదాహరణకి 8402 రూపాయలు. అదేవిధంగా మరి ఎరియర్స్ ఇఫ్ ఎనీ ఏమైనా డిఏ కానీ ఏదేసి ఉన్నట్లయితే 2289. అప్పుడు టోటల్ ఇక్కడ ఈ రెండు అమౌంట్ కలుపుకోవాలన్నమాట, అంటే 8402+2288 రెండు కనుక యాడ్ చేసినట్లయితే 10691 రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ ఆన్ రికవర్డ్ ఇఫ్ ఎనీ ఏమైనా రికవర్ సంబంధించి చేశారా అంటే మరి 10,69 రూపాయలు అంటే 1069 రూపాయలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మరి ఐడియా ఆఫ్ ద బిల్, అప్పుడు ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరి గమనించవలసిన అంశం ఇది టోకెన్ నెంబర్ కనుక లేనట్లయితే వాళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉండదు. 24/04/2022 అనేది ఇక్కడ టోకెన్ నెంబర్ అనమాట. ఆ టోకెన్ నెంబర్ కానీ మిస్ అయినట్లయితే ట్రెజరీ వాళ్ళకి మనకి ఎంతమంది ఉన్నాయి, ఎంత డబ్బులు కట్ అయిన విషయాన్ని వాళ్ళు ఈ టోకెన్ నెంబర్ని మరి సైట్లోకి వెళ్ళి వాళ్ళు క్లిక్ చేయడం ద్వారా మన అమౌంట్ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన తప్పనిసరిగా ఈ టోకెన్ నెంబర్ అనేది ఉండాలి. అదేవిధంగా గ్రాస్ అమౌంట్ ఆఫ్ ద బిల్, అప్పుడు గ్రాస్ టోటల్ అమౌంట్ ఎంత అనగా 13,968 రూపాయలు. మరి నెట్ అమౌంట్ ఆఫ్ ద బిల్, మరి టోటల్ నెట్ అంటే 11,999 రూపాయలు. మరి డేట్ ఆఫ్ మరి ఎన్కేష్మెంట్ ఆఫ్ ద బిల్, ఎప్పుడు తీసుకోవడం జరిగింది అంటే 5/3/2020 తీసుకోవడం జరిగింది. అప్పుడు మేజర్ హెడ్ అనగా మరి సబ్ హెడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అది 2,222 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద వాట్స్లో కూడా మనం రాయాలన్నమాట టోటల్ అమౌంట్ అనేది మొత్తం ఎంత పడతాయంటే మిస్సింగ్ క్రెడిట్స్లో ఇక్కడ ఉంటున్న వాటిలో ఆ విధంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్ట్ అని ఉండడం జరిగింది. కొన్ని ఉదాహరణకు మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. 19,484 రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాట్స్లో కూడా ఇక్కడ 19,484 రూపీస్ ఓన్లీ అని వాట్స్లో కూడా రాయాలి. ఇక్కడ కింద ఉంటున్న వాటిలో సిగ్నేచర్ ఆఫ్ ద డీడీఓ, ఇక్కడ సంతకం అనేది సిగ్నేచర్ సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ డీడీఓకి సంబంధించి మరి ఇక్కడ హెచ్ఎం గారు ఇక్కడ స్టాంప్ వేసి సిగ్నేచర్ అనేది చేయాలి. ఇక్కడ తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే కింద ఎస్టీఓ గారు వెరిఫై. ఈ యూట్యూబ్ వీడియో చేయడంలో సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీ అవకాశం కల్పించిన నాకు ఏపీ సిపిఎస్సికి, అదేవిధంగా ఇంతసేపు వీడియోని వీక్షించిన అందరికీ కూడా సిపిఎస్ ఉద్యోగులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.